వెల్కమ్ టు టీ ఫైవ్ న్యూస్. దిస్ ఇస్ స్వప్న. ఈరోజు వార్తల్లోని విశేషాలు. భూపాలపల్లి జిల్లా ములుగు నియోజకవర్గ కేంద్రంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ విగ్రహం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో పాటు అత్యధికంగా ఓటు హక్కును వినియోగించుకుంటున్న సీనియర్ సిటిజన్లకు ప్రశంసా పత్రాలు, మెమెంటోలను జిల్లా వాసం వెంకటేశ్వర్లు అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటాచారి, తహసీల్దార్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. యువతీయువకులు ముందుకొచ్చి ఓటు హక్కును పొందడమే కాకుండా 100% ఓటు హక్కును వినియోగించుకున్నారు. తద్వారా గత ఎన్నికల్లో 78-79% ఉన్నటువంటి ఓటింగ్ పర్సంటేజ్ 23.5% చేరిందంటే నిజంగా ఇక్కడ నియోజకవర్గం ఉన్నటువంటి యువతంతా ఆదర్శప్రాయంగా తెలియజేస్తున్నాను. ఈ జిల్లాలో ఈ ములుగు నియోజకవర్గం ముఖ్యంగా దివ్యాంగుల కోసం మన ఎలక్షన్ కమిషన్ ప్రత్యేకంగా వారికి వీల్ చైర్స్ ఏర్పాటు చేసింది. వారి ఇంటికే వెళ్లి ఆటోల ద్వారా వాళ్ళని సేకరించి తీసుకొచ్చి ఓటు హక్కు వేయించడం, వాళ్లకు ర్యాంప్ వరకు పై తీసుకెళ్లి ఓటు హక్కు వేయించడం ద్వారా కూడా పర్సంటేజ్ పెరిగింది. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్, నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళకు కూడా మన అంగన్వాడి, డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్, ఇతరత్ర రెవెన్యూ, పోలీసు, ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ అందరి సహకారంతో ఈసారి ఓటు హక్కు వేయడానికి అన్ని రకాల ఏర్పాటు చేయడం ద్వారా ఈ పర్సంటేజ్ పెరిగింది చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా రాబోయే ఎలాంటి ఎన్నికల్లోనైనా మనం ఓటు హక్కు వినియోగించుకోవాలంటే ముందుగా మనం ఓటు గుర్తింపు కార్డు ఉండాలి. దానిలో భాగంగానే చాలా మనం స్వీప్ సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ అనే కార్యక్రమం ద్వారా ఈ ములుగు నియోజకవర్గంలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి, పరిష్కరించడానికి ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస వినయ్ భాస్కర్ పేర్కొన్నారు. శుక్రవారం కాజీపేటలోని మున్సిపల్ సర్కిల్ కార్యాలయ ప్రాంగణంలో ప్రజలతో ముఖాముఖి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 134 మందికి కళ్యాణ లక్ష్మి, 39 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. శుక్రవారం జరిగే ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం ఈరోజు నెలాఖరులో ఉన్నటువంటి చివరి శుక్రవారం కాబట్టి 4వ శుక్రవారం కాజీపేటలో ఉన్నటువంటి మినీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని డివిజన్లో ఉన్నటువంటి ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఇక్కడ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం 2009 ప్రధానంగా నేను గెలిచినట్టు నుంచి నిర్వహించడం జరుగుతుంది. మరి ప్రజల్లో ఒక మంచి స్పందన ఉంది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అమలు చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందించేదానికి ఇది ఒక మంచి కార్యక్రమం. మరి ఈరోజు మరి 34 మందికి కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ నిర్వహించడమే కాకుండా మరి ఈరోజు 39 మందికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్లు, అంటే సుమారు ఒక 60 లక్షల వరకు కూడా ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఇదే కాకుండా ఈ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో అనేక సమస్యలు, ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. స్థానిక కార్పొరేటర్లు కానీ మరి అధికారుల దృష్టికి ఇవన్నీ కూడా తీసుకుపోవడం జరిగింది. వెను వెంటనే పరిష్కరించి వారంలో మరి అవన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి అధికారులను కోరడం జరిగింది. ఇది ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేయాలని చెప్పి కార్పొరేటర్స్ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా ప్రజల కోసం మెరుగైనటువంటి సేవలు అందియాలి, అదేవిధంగా ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలని చెప్పి పదే పదే చెప్తున్నటువంటి సందర్భంలో ప్రజలకు ఏ అవసరం ఉన్నా కూడా ఒక బాధ్యతను ప్రజాప్రతినిధిగా మేమే ప్రజల దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం పాఠశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా వరంగల్ అర్బన్ జిల్లా జాయింట్ కలెక్టర్ దయానంద్ హాజరై జెండా ఊపి ప్రారంభించారు. హనంకొండలోని అదాలత్ సెంటర్ నుండి సుబేదారి వరకు ర్యాలీ సాగింది. ఓటుపై అవగాహన కల్పిస్తూ ప్లకార్డులతో ముందుకు సాగారు. ఈ సందర్భంగా జేసీ దయానంద్ వారితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో పేర్లు లేని వారు నమోదు చేసుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. మన వరంగల్ అర్బన్ జిల్లాలో ఎన్నికల కమిషన్ వారి యొక్క ఆదేశాల ప్రకారంగా జాతీయ ఓటర్ దినాన్ని మనము పండుగను జరుపుకుంటున్నాము. ఈరోజు 9వ జాతీయ ఓటర్ దినోత్సవము మనం అందరం జరుపుకుంటున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశము మన దేశంలో కానివ్వండి, వరంగల్లో కానివ్వండి, అంతా మన ఉన్నటువంటి పౌరులందరూ కూడా 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి పౌరులు కూడా ఓటర్ జాబితాలో తన పేరును నమోదు చేసుకొని
ఎన్నికల్లో తన ఓటును వినియోగించుకుని ప్రజాస్వామ్య విధంగా వారు వాళ్ళకు నచ్చిన ఒక క్యాండిడేట్ను ఎన్నుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క అవగాహన సదస్సుకు మంచి స్పందన ఉంది. కాబట్టి అందరూ కూడా ఎవరైతే తన ఓటు కూడా ఆల్రెడీ రికార్డులో ఓటర్ల జాబితాలో రికార్డు చేసుకున్నారో అది కూడా ఒకసారి సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటే కనుక చూసుకోవచ్చు. తప్పప్పులు ఉంటే కూడా సరి చేసుకునే అవకాశం కూడా ఉంది. లేదు ఓటర్ జాబితాలో పేరు లేకపోతే కనుక వాళ్ళు నమోదు చేసుకునే అవకాశం ఇప్పటికి కూడా ఉంది. ఆన్లైన్లో కూడా చేసుకునే అవకాశం కూడా ఉంది. వాళ్ళ పేరు సరైన విధంగా ఉందా లేదా అనేది కూడా మనకు మన నేషనల్ ఎన్నికల కమిషన్ వాళ్ళ యొక్క వెబ్సైట్లో కూడా www.nspsc.in అనే వెబ్సైట్లో వెళ్ళి మనం చూసుకోవచ్చు. స్వచ్ఛ సర్వేక్షణ్పై నగర ప్రజలు అవగాహన కలిగి ఉండాలని మున్సిపల్ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజిరెడ్డి అన్నారు. శుక్రవారం నగరంలోని మెప్మా కార్యాలయంలో ఆర్పీలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్వచ్ఛ యాప్ను వివరించారు. సర్వేక్షన్ ఆరోగ్యకరమైన పోటీలు 5000 నగరాల మధ్యలో జరుగుతున్నాయి. మన వరంగల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మనం ఆర్పీల గారు అందరి ఆర్పీలతోటి మనం మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ ఆర్పీలకు మనం క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. ఏంటంటే సిటిజన్ ఫీడ్బ్యాక్ మీద ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఒక పాజిటివ్ న్యూస్ తీసుకురావాలని చెప్పేసి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాదాపు 525 మంది సిటిజన్ మన ఆర్పీలు ఉన్నారు. 525 మంది కూడా ఒకటే ఏకదాటి మీద అందరికీ కూడా మీటింగ్స్ పెట్టి వాళ్ళ గ్రూప్లకు చెప్పుకొని వాళ్ళ గ్రూప్ల నుంచి మెంబర్ల ద్వారా మనం సిటిజన్ ఫీడ్ ఇప్పించాలని చెప్పేసి వాళ్ళని విజ్ఞప్తి చేయలేను. ఈ రకంగా వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళకి మనము కార్పొరేషన్ తరఫు నుంచి సెల్ఫ్ ఎంప్లాయ్ గ్రూప్కు ఏమైనా మరి కమ్యూనిటీ టైలర్స్ అప్లై చేయడం కానీ ఆ ఓఎన్ఎం కానీ అప్లై చేయడం అని చెప్పేసి ఒక ఇక్కడ టీఎల్ఎఫ్లు రెండు గ్రూపులు మూడు గ్రూపులు ఇక్కడ టీఎల్ఎఫ్లు మూడు గ్రూపులు మూడు ఉంటూ ప్లస్ ఎస్ఎల్ఎఫ్లు 30 కనుక ఎస్ఎల్ఎఫ్లు గ్రూపులు ఉంటాయి. వరంగల్ రూరల్ జిల్లాలో రెండవ విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. పోలింగ్ కేంద్రాలలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. శుక్రవారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ప్రశాంతంగా జరగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈపీఎస్ 1995 పెన్షనర్లకు భారత ప్రభుత్వం కనీసం 7500 పెన్షన్ కేటాయించాలని, కరువు భత్యం చెల్లించాలని టీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నరసింహారావు డిమాండ్ చేశారు. హనుమకొండలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెన్షనర్ల డిమాండ్ల సాధనకు అఖిల భారత సంరక్షణ సమితి తరపున అశోక్ రావత్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగుల సంఘం పూర్తి మద్దతు ప్రకటించిందని అన్నారు. అఖిల భారత సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో అశోక్ రావత్ గారు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు ఈపీఎస్ పెన్షనర్ల సమస్యకై తను చేస్తున్న నిరాహార దీక్షకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం. ఈపీఎస్ పెన్షన్లకు వెళ్ళి అతి తక్కువ పెన్షన్ ఉన్న వాళ్ళకి మినిమం 7500 పెన్షన్ ఇస్తూ దానికి కరువు భత్యం ఇవ్వాలని, తర్వాత చనిపోయిన పెన్షనర్ల జీవిత భాగస్వాములకు కూడా సగం పెన్షన్ కాకుండా పూర్తి పెన్షన్ ఇవ్వాలని, పెన్షన్ కమ్యూటేషన్ పద్ధతిని పునఃప్రారంభించాలని, తర్వాత వైద్య వసతి పెన్షనర్కు తన జీవిత భాగస్వామి కూడా వైద్య వసతి ఉచిత వైద్య వసతి కల్పించాలని నిరాహార దీక్ష చేస్తున్నారు. దానికి మేము పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం. గత సంవత్సరం కూడా మేము ఇక్కడ నుండి 100 మందితో పోయి ఢిల్లీలో ప్రొసెషన్లు ధర్నాలు చేసి అన్ని రాష్ట్రాల నుండి వచ్చిన వారితో కూడా మేము అందులో పాల్గొన్నాం. కానీ ప్రభుత్వానికి ఏమాత్రము కొంచెము కూడా స్పందన లేదు ప్రభుత్వం నుండి. కాబట్టి దయచేసి ఈ ఆమరణ నిరాహార దీక్ష కూడా స్పందించి ఈ మినిమం సౌకర్యాలు మేము కోరే సహజమైన కోర్కెలను ప్రభుత్వం వారు మాకు కల్పించాలని ఆశిస్తున్నాం. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీ నియమితులైన సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లా కాంగ్రెస్ నాయకుడు మీసాల ప్రకాష్ ఆధ్వర్యంలో వరంగల్ నగరంలోని వెంకట్రామ జంక్షన్లో స్వీట్లు పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరాగాంధీ కుటుంబం దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబంగా పేర్కొన్నారు. ప్రియాంక నాయకత్వంలో దేశంలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తుందని అన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారికి ఈ యొక్క వరంగల్ జిల్లా నుండి మేము వారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన. ఎందుకంటే మరి ముఖ్యంగా ఏంటంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారి అడుగుజాడల్లో శ్రీ రాజీవ్ గాంధీ గారు వారందరూ కూడా
యొక్క మన కాంగ్రెస్ పార్టీ దేశం కోసం వాళ్ళు ప్రాణత్యాగం చేసిండ్రు. వారి ప్రాణత్యాగాన్ని వాళ్ళందరూ మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకొని శ్రీ ప్రియాంకా గాంధీ రాహుల్ గాంధీ గారు శ్రీ ప్రియాంకా గాంధీ గారు నాయకత్వంలో మన కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో వచ్చేందుకు కృషి చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఏంటంటే ప్రియాంకా గాంధీ రాకతో ఇలా దేశం ప్రియాంకా గాంధీ గారి వారి వైపు రాహుల్ గాంధీ గారి వైపు చూస్తూ ఉన్నది. మరి ముఖ్యంగా ఏంటంటే వారు ప్రియాంకా గాంధీ గారు వారు జనంలో వారు మంచి పేరు ప్రఖ్యాతంలో వ్యక్తి ఎన్నడో రావాలని అందరూ కోరుకున్నారు. ఇప్పుడు రావడంతో కాంగ్రెస్ కార్యకర్తలలో నాయకుల్లో హర్షాది విలేకరులు వ్యక్తమవుతూ ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నూగూరు వెంకటాపురం మండలం సూరివీడు గ్రామం సమీపంలో శుక్రవారం చెరువు పనుల నిమిత్తం తీసుకువచ్చిన ప్రొక్లైన్ను మావోయిస్టులు దగ్ధం చేశారు. అనంతరం సుమారు 100 మీటర్ల దూరంలో వెంకటాపురం భద్రాచలం రహదారిపై బ్యానర్లు పోస్టర్లను వదిలి వెళ్లారు. సమాధాన్ దాడికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈ నెల 25 నుండి 31 వరకు నిరసన వారంగా జరుపుకోవాలని మావోయిస్టులు పోస్టర్లలో పిలుపునిచ్చారు. ఐనవోలు మండలం నందనం గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో అవకతవకలు అక్రమాలు డబుల్ ఓటింగ్ జరిగాయని ఫలితాలను రీకౌంటింగ్ చేయాలని సర్పంచ్ అభ్యర్థి బరిగల నాగ భర్త ఏలియా డిమాండ్ చేశారు. హనుమకొండలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నందనం గ్రామంలో సర్పంచ్గా నిలబడ్డా నేను నిలబడితే అందరూ డబల్ ఓట్ల నన్ను అరట్ల తోటి ఓడగొట్టిండు. నా ఏం జరగాలి వాళ్ళు డబల్ వేసిట్ల నన్ను ఆగం చేసిండు. ఆ రోడ్లతో ఓడిపోయిందని చెప్పిండు. ఫస్ట్ ఏమో గెలిచింది అన్నారు. మళ్ళీ తర్వాత ఆ రోడ్లతో ఒక 5 నిమిషాలల్లా ఆగం చేసి మీరు ఓడిపోయిందని మళ్ళీ చెప్పిండు మాకు. మరి అర్బన్ జిల్లా వరంగల్ అర్బన్ జిల్లా నందనం గ్రామంలో మా అభ్యర్థి మా భార్య బరిగల నాగమ్మ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మిగతా ఇప్పుడు గెలుపొందిన అభ్యర్థి కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిండు. దానివల్ల మేము స్టార్టింగ్ నుండి కూడా అధికారుల నిర్లక్ష్యం వల్ల ఓటర్ లిస్టులో ఒక్కొక్క ఓటరు 2-3 వార్డులలో పేరు రావడం జరిగింది. వాళ్ళు ఇవాళ ఫస్ట్ వార్డులు ఉన్నాడు, 5 వార్డులు ఉన్నాడు, 9 వార్డులు ఉన్నాడు. ఈ ఫస్ట్ వార్డులు 5 వార్డులు 9 వార్డులు ఒక్క సభ్యుడు 3 వార్డులలో ఓటు వినియోగించడం వల్ల మేము 6 రోడ్లతోటి ఓటమి సరిచూసినాము. ఇది వాస్తవాలు గ్రహించి ప్రజాస్వామ్యబద్ధంగా మాకు ప్రభుత్వం కానీ అధికారులు కానీ న్యాయం చేసి మా గెలుపుకు సహకరించాలని మీ అందరి తరఫున మీ మీడియా తరఫున మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఈ 6 రోడ్లు అనేది వీళ్ళు డబుల్ అయ్యడం వల్లే మేము 6 రోడ్లతో ఓడిపోయినాము. ఖచ్చితంగా మేమే గెలిచినాము, మాదే విజయము. అది న్యాయం చేసి ఇది నిజ నిర్ధారణ చేసి మాకు రీపోలింగ్ జరిపించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటు. హ్యాపీ మొబైల్స్ మల్టీ బ్రాండెడ్ షోరూంను హనుమకొండ చౌరస్తాల శుక్రవారం ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యులు ఈటెల రాజేందర్ వినయభాస్కర్ చేతుల మీదుగా ప్రారంభించారు. సంస్థ స్థాపించిన 10 నెలల్లో 2 తెలుగు రాష్ట్రాలలో కలిపి 47వ స్టోర్గా హనుమకొండలో ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టోర్స్ చైర్మన్ ఈడీలు మాట్లాడుతూ ప్రారంభ ఆఫర్గా ప్రతి మొబైల్ కొనుగోలుపై ఒక ఖచ్చితమైన బహుమతిని వినియోగదారులకు అందజేయనున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్ వినయభాస్కర్లు మాట్లాడారు. మన స్టోర్ని ఈటెల రాజేందర్ గారు వినయభాస్కర్ గారు గౌరవనీయులు ఓపెన్ చేశారు. ఇది హనుమకొండలో మన 3rd స్టోర్. ఇట్ ఈస్ 1 of its kind. మన హనుమకొండలోనే కాకుండా తెలంగాణలో 1 of its kind అండి. ఎక్కడ ఇలాంటి స్టోర్ లేదు. మన డిజిటల్ స్క్రీనింగ్ కూడా పెట్టాము. వరల్డ్లో ఇది ఫస్ట్ టైం అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంది, ఇండియాలో మనమే తీసుకొచ్చాము. వేర్ ఎనీ ఫోన్ న్యూలీ లాంచ్ క్యాన్ బి డిస్ప్లేడ్ అవుట్ ఆఫ్ ద స్టోర్ నీట్గా. కస్టమర్స్ అందరూ ఏ స్పెక్స్ కావాలి అనేది డిజిటల్ ప్లాట్ఫామ్లో గోయింగ్ టు గివ్ దామ్. అండ్ యూ కెన్ ఆల్సో సీ 1 of the biggest stores ఇన్ హనుమకొండ. చాలా బిగ్గెస్ట్ స్టోర్ ఇన్ హనుమకొండ ఇన్ మొబైల్స్ అండి. యూ కెన్ సీ ఎక్స్పీరియన్స్ జోన్, లాట్ ఆఫ్ మొబైల్ జోన్స్ అండ్ ఆల్. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి కూడా వీఆర్ హియర్. అండ్ చాలా హనుమకొండ ప్రజలందరినీ హ్యాపీ చేయడానికి వండర్ఫుల్ ఆఫర్స్తో వచ్చాము.
హనుమకొండ ప్రజలు, వరంగల్ ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. 45th స్టోర్ ఆఫ్ ఆంధ్ర అండ్ తెలంగాణ అండి. హైదరాబాద్లో 2018లో సింగిల్ డేలో 20 స్టోర్స్ ఓపెన్ చేసిన ఘనత కేవలం హ్యాపీ మొబైల్స్కే ఉంది. స్టార్ట్ చేసిన 8 మంత్స్లో ఆల్మోస్ట్ 3 లాక్స్ కస్టమర్స్ని మేము అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆల్ ది 3 లాక్స్ కస్టమర్స్ ఆర్ రియలీ హ్యాపీ. హ్యాపీ ఎంప్లాయీస్, హ్యాపీ కస్టమర్స్, హ్యాపీ స్టేక్ హోల్డర్స్, హ్యాపీ అసోసియేట్స్ ఉన్న ఫిలాసఫీతో వీఆర్ స్టార్టెడ్ దిస్ బ్రాండ్. అండ్ దిస్ బ్రాండ్ ఈజ్ స్ప్రెడింగ్ అక్రాస్ ఆంధ్ర అండ్ తెలంగాణ. ఇనాగ్రల్ ఆఫర్స్ కింద వీ హావ్ గాట్ లాట్ ఆఫ్ ఫెంటాస్టిక్ ఆఫర్స్. కేవలం జస్ట్ మీ ఆధార్ కార్డ్ అండ్ పాస్పోర్ట్ తీసుకొస్తే యు ఆర్ గోయింగ్ టు గెట్ ఎ ఫోన్ అట్ ఎ జీరో కాస్ట్. ఏం డబ్బులు చెల్లించుకోకుండా పే జీరో అనే కొత్త కాన్సెప్ట్తో తీసుకొచ్చాము. మరియు 15,000 రూపాయల ఫోన్కి 10,000 రూపాయల ఎల్ఈడి టీవీ, 15,000 రూపాయల ఫోన్కి 10,000 రూపాయల వాషింగ్ మిషన్, ఇలా ఎన్నో రకాల అద్భుతమైన ఆఫర్లతో కస్టమర్లను ఆనందింపజేద్దామని ఉద్దేశంతో తీసుకొచ్చామండి. దిస్ ఆర్గనైజేషన్ ఈజ్ గోయింగ్ టు రన్ అట్ ఎ వెరీ వెరీ లో ప్రాఫిట్. ఓన్లీ ఇంటెన్షన్ ఏంటంటే కస్టమర్స్ని హ్యాపీ చేసి ఎలక్ట్రానిక్స్కి అద్భుతమైన ప్రపంచాన్ని క్రియేట్ చేయడానికే ఈ హ్యాపీ మొబైల్స్ ఆవిష్కరింపబడింది. టైమ్స్ స్క్వేర్ న్యూయార్క్లో ఉన్న టెక్నాలజీని తీసుకొచ్చి హనుమకొండలో చౌరస్తాలో చేయించబడిందండి. సో వరల్డ్లో ఎక్కడ లాంచ్ అయిన న్యూ ఫోన్ అయినా కూడా ఇక్కడ హనుమకొండ చౌరస్తాలో డైరెక్ట్ డిస్ప్లే రాబడుతుంది. సో దిస్ ఈజ్ ది టెక్నాలజీ ఆఫ్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ అవుట్ ఆఫ్ కంట్రీ విచ్ వీ గాట్ ఇట్ టు హనుమకొండ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ T5 ఛానల్.